రేపు ఆగస్ట్ 15 కూడా అడ్డుకోరని గ్యారెంటీ ఏముంది? రేపు ఆగస్ట్ 15 కూడా మళ్ళీ ఎఫ్ఐ కోర్టుకి వెళ్ళొచ్చు, మళ్ళీ ఇంకో పిటిషన్ వేయొచ్చు. అప్పుడు ఏంటి పరిస్థితి? మళ్ళీ ప్రజల ఆశలు మళ్ళీ నిరాశలుగానే ఉండిపోవాల్సిందేనా సార్? అంటే భోజనం పెట్టేసి దాన్ని చూస్తా కూర్చోవాల్సిందేనా తినకుండా? లేదండి, ఖచ్చితంగా ఆగస్టు 15న ఇస్తారనే నమ్మకం అయితే మరి ప్రభుత్వం లేకపోతే న్యాయస్థానం అయినా ఇంకోటైనా సార్, ఇది ఖచ్చితంగా మంచి నిర్ణయం కాబట్టి, అందరూ సానుకూలంగా ఆహ్వానించే దగ్గ విషయం కాబట్టి, ప్రజలకే పేదలకే మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా దేవుడి దయవల్ల న్యాయ వ్యవస్థ కూడా చాలా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారుకి అనుకూలమైన తీర్పు లేకపోతే అనుకూలమైన ఇదే విధానాలనే చేకూరుస్తుందని, దానితో ప్రజలకు ఆగస్టు 15న అందే రీతిలో అందుతాయని ఖచ్చితంగా గనక నేను మాత్రం గంట పదం చెప్పగలను. ఎందుకంటే ఈరోజు నేను ఖచ్చితంగా అదే చెప్తున్నా సార్, రాష్ట్ర హైకోర్టులో స్టేల్ అయిపోయటం, ఈ భూములు ఎలా ఇస్తారని లేకపోతే ఇంకోటితో ఆటంకాలు సృష్టించడం, అలాగే ప్రభుత్వం కూడా సార్ చాలా పనుల్లో ఇంత పనుల్లో అనుకోని పని సార్ ఇది. ఎన్ని పథకాలు ఉన్నా అన్ని పథకాలు కూడా ఒక ఎత్తు అయితే ఈ ప్రజలు ప్రస్తుతం మనం చేస్తున్న కరోనాతో యుద్ధం అనేది ఒక ఎత్తు అండి. ఆ ఎత్తులో భాగంగా ప్రతి భాగస్వామి వాలంటీర్ కాడ నుంచి సచివాలయ వ్యవస్థ కాడ నుంచి పైన ముఖ్యమంత్రి గారి వరకు మరి కొంచెం దృష్టి మళ్లించి కరోనా మీద యుద్ధం పెడతాం వల్ల కొంత లేట్ అయ్యి ఉండొచ్చు. అలాగే వీళ్ళు అసలు ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై కక్ష కట్టిన వ్యవహారంలో ప్రజలకు చేరనివ్వకూడదు, పేదలకు అసలు చేరనివ్వకూడదని, కేవలం ఈ ఇటువంటి ఆటంకాలు కలిగిస్తూ ముందుకెళ్తుందేమో కానీ ఇది ఖచ్చితంగా అయితే ఆగేది కాదు. ఆగస్టు 15 కాకపోతే ఆగస్టు 20 అయినా కానీ ఇంకోటైనా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, లేకపోతే ఇంకో దాని మీద నమ్మకం ఉంది. తప్పు అనేది ఎక్కడా జరగల ప్రభుత్వంలో. కాబట్టి మా ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకెళ్తుంది, దీన్ని అందరూ సమర్థిస్తారు, న్యాయ వ్యవస్థ కూడా సానుకూలంగానే స్పందించింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.